తెలంగాణ రాష్ట్రం మన కార్యక్రమం మన మార్కెట్ను అదేవిధంగా బస్ స్టాండ్ రావడం వల్ల మన భూములకి మరి వంద గ వంద గజాలు ఉన్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు మనం తిన్న రాకముందు మరి ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళకి కలిసే ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి మనమే ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం అంతకుముందు కూడా ఐదేళ్ల క్రితం కూడా ఇదే కార్పొరేటర్లు అప్పుడు ఉన్నప్పుడు కూడా నేను కర్ణాటక కృష్ణ గారి అధ్యక్షత గుర్తుందో లేదో ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం కళ్యాణలక్ష్మి ఇంటింటికి కళ్యాణలక్ష్మి కార్యక్రమం వచ్చిన చెక్కులన్నింటినీ పెద్ద పెద్ద ఫ్లెక్సీ తయారు చేసి దాని మీద అన్ని చెక్కులు పెట్టి మూడు వందల అరవై చెక్కుల్ని మాకు పెట్టి ఇంటింటికి కళ్యాణలక్ష్మి షాది మారక్ అనే కార్యక్రమం తయారు చేసి ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు మనం ఇంటింటికి పోతున్నాం ఎక్సెప్ట్ కరోనా టైంలో తప్పితే ప్రతి ఇంటికి పోయి అక్క చెల్లెకి ఇచ్చి వస్తున్నాం మనం రూపొందించుకున్న కార్యక్రమం అది కానీ ఇలా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు అదే పని చేస్తూ ఉన్నారు చాలామంది ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు సరే నేను మంత్రి అయినా కూడా నేను ఆపదలుచుకోలేదు కారణం ఏంటంటే మంత్రి అయితే ఇంకా తగ్గాల ఇంత ఇంకా కిందకు ఒదిగి ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలనేది నా తపన ఇంకా కూడా చేద్దాం ఈ ఖమ్మం చరిత్రలో మనం చేసినంత అభివృద్ధి కానీ మనం చేసినంత సంక్షేమం కానీ గత డెబ్బై సంవత్సరాల్లో ఎవరు చేయలే మనం తప్పితే ఇంకెవరు కూడా చేయలేరు మన వల్లనే సాధ్యం ఇది ఈ పీరియడ్లో నేను మంత్రి ఉన్న టైంలో మీరందరూ కూడా చరిత్రలో మిగిలిపోతారు మీ ఆధ్వర్యంలోనే ఈ అభివృద్ధి జరిగిందనేది ఎప్పటికీ కూడా సువర్ణ లక్షణాలతో లిఖించబడి ఉంటుందని నేను సందర్భంగా తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే నేనేందంటే నా పనితనం ఎట్లుంటుందంటే పార్టీని కాదని నేను ముందుకు పోను నేను పార్టీని కాదని నేను అసలు ఏ డివిజన్లో అడుగు పెట్టాను అది శుభకార్యమైనా కీడు కార్యమైనా సరే మా కార్పొరేటరు మా డివిజన్ అధ్యక్షుడు పార్టీ ఆయన ఉంటేనే నేను కాలు పెడతాను లేకపోతే కాలు పెట్టాను వాళ్ళ వాళ్ళు అడిగితే అది చేస్తా వాళ్ళు వాళ్ళ రోడ్డు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతా ఏ అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేస్తా టౌన్ వైడ్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టినా వీటినన్నిటి కూడా ప్రజలలో రోజుకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడైతే ఇంకా చాలా దగ్గరకు వస్తున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది ఈ మాట ఎందుకు చెప్తుందంటే ఈ మనం చేసిన అభివృద్ధి మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తే అసలు యాక్చువల్గా ఇయాల తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క బిఆర్ఎస్ ఉంది తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి లేదు అయినా మనం ప్రజలలో పోవాల్సిన అవసరం ఉంది మన ఎటు తిరిగి మనకు అభిమానం ఉంటారు కానీ మిగతా వాళ్ళు మనం ఎంత అభివృద్ధి చేసినా కావాలని చెప్పేసేసి మనకు అభిమానం ఉంటారు కానీ మిగతా వాళ్ళు మనం ఎంత అభివృద్ధి చేసినా కావాలని చెప్పేసేసి మన మీద వ్యక్తిగతంగానో లేకపోతే మన పార్టీ మీదనో మన నాయకుల మీదనో కావాలని చెప్పేసేసి మరి రెండో కాకమ్మ కబుర్లు ఇక ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చెబుతుంటారు వాటన్నిటి కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిమ్మల్ని నేను కోరుకున్నది ఏంటంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ అభివృద్ధి మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది